పెళ్లి పెళ్లికి సంబంధించిన కలలు గనక మీకు వచ్చినట్లయితే ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. పెళ్ళి పెళ్ళికి వెళ్ళినట్లు కలగన్నచో మీ భార్యకు గాని బిడ్డలకు గాని అనారోగ్యములు కలుగునని సూచన. మీరు కలలో పెళ్ళికి వెళ్ళినట్టు గనక వచ్చినట్టయితే మీ భార్యకు గాని బిడ్డలకు గాని అనారోగ్యములు కలుగునని సూచన. ధనలాభము ఖర్చులు సమంగా ఉంటాయని కూడా సూచన. అంటే మీకు వచ్చే ధనం దానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయని అర్థం. కన్య వివాహం చేసుకుంటున్నట్లు కలగన్నచో మంచిది. ఎవరైనా ఒక అమ్మాయి కన్య పెళ్ళి కాని అమ్మాయి గనక ఆమె వివాహం చేసుకుంటున్నట్లు కనగంటే చాలా మంచిది. ఆమె కోరికలు నెరవేరుతాయి, కోరుకున్న మొగుడు లభించగలడు, అలాగే మిక్కిలి శుభకరము. తన వివాహానికి తల్లిదండ్రులు ఆటంకపరిచినట్లు కలగన్నచో కావలసిన వారితో కలహాలు సంభవించగలవు. మీరు మీ కలలో మీ పెళ్ళి గురించి మీ తల్లిదండ్రులు ఆటంకపరిచినట్లు, అంటే వద్దు ఈ అమ్మాయిని వద్దు ఆ అబ్బాయిని వద్దు అలాంటివి ఏదైనా గనక మీరు కలగన్నచో మీకు కావలసిన వారితో కలహాలు సంభవించగలవని అర్థం. అంటే అయిన వాళ్ళతో గొడవలు జరుగుతాయని అర్థం. కన్యలు తాము ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకుంటున్నట్లు కలగన్నచో తాము కోరుకున్న వ్యక్తినే వివాహం చేసుకుందురని సూచన. బాగుంది. ఒక అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తి, అంటే తను ప్రేమించిన అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు గనక కలగంటే ఈ అమ్మాయికి నిజ జీవితంలో ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయితోనే పెళ్ళవుతుంది అని అర్థం. కన్యలు వృద్ధులను వివాహమాడినట్టు కలగన్నచో మానసిక ఆందోళన అనారోగ్యము ఊహించని సమస్యలతో సతమతమవుతారని సూచన. అయితే ఆర్థిక లాభం ఉంటుంది. ఒక అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి వృద్ధులను, అంటే తన వృద్ధులను అంటే ఏజ్లో పెద్ద చాలా పెద్దయిన వాళ్ళని ముసలి వాళ్ళని గనక పెళ్లి చేసుకుంటున్నట్టు ఆ అమ్మాయి గనక కలలో చూసినట్టయితే మానసిక ఆందోళన, ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి, అలాగే అనారోగ్యము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి జరుగుతాయని అర్థం. అలాగే ఆర్థికంగా లాభం పొందుతారని కూడా అర్థం. నూలు వడుకుచున్నట్లు కలగన్నచో త్వరలో వివాహ సూచన. నూలు వడుకుచున్నట్లు కలగన్నచో త్వరలో వివాహ సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్, కమెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.